హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఇక్కడ శనగపిండితోని ఇంకా కార బొందిని అయితే రెడీ చేస్తున్నానండి దాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను హాఫ్ కేజీ శనగపిండిని అయితే తీసుకున్నాను దాంట్లోకి కొద్దిగా పసుపు తగినంత సాల్టు అలాగే కాచిన ఆయిల్ వేసేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి పిండి కలుపుకొని పక్కన ఉంచుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే స్టవ్ పైన పెట్టేసుకున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే ఇంక ఇలా వేసేసుకోవాలి పిండి ఇంకొంచెం లూజ్గా కావాలంటే వాటర్ ఇంకా వేసుకోవచ్చు వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి దోశ బ్యాటర్ కంటే కొంచెం ఇంకొంచెం లిక్విడ్ ఎక్కువగా ఉండాలి దోశ బ్యాటరీ అయితే కొంచెం థిక్గా ఉన్నా పర్వాలేదు కానీ ఇది వేస్తే ఇలా జారాలి అందుకని నేను ఇక్కడ ఇంకొంచెం వాటర్ వేసుకుంటున్నాను వేసేసుకొని బాగా మిక్స్ చేయాలి ఇలా రావాలి పిండి మొత్తం ఇంకా ఆయిల్ అయితే హీట్ అయింది మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలండి ఇంకా ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయ్యిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను ఇలా వేస్తే కూడా దాని అంతట అదే ఇలా జారాలి పిండి అలా కలుపుకుంటేనే బాగొస్తుంది కారో ఉంది చిల్లుల గరిటె తీసుకొని లేదు అంటే గిన్నె వస్తుంది కదండి బుట్ట లాంటిది దాంట్లో అయినా వేసుకోవచ్చు ఇలాగైతే వేసేసుకోవాలి గరిటెతో ఇలా లైట్గా ప్రెస్ వేయాలి తిప్పేస్తే అదే జారి పడిపోతుంది వేసేసిన తర్వాత వేసిన చిల్లుల గంటనైతే క్లీన్ చేసుకోవాలి ఇలా వేసుకున్నప్పుడంతా క్లీన్ చేసుకుంటేనే అడుగున క్లీన్గా ఉంటుంది మళ్ళీ వేసుకోవడానికి వేసుకున్నా వేయించుకున్నా కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడే కరకరలాడుతూ వస్తుంది ఇలాగా ప్రెస్ చూసుకుంటే కూడా తెలుస్తుంది సౌండ్ కూడా వస్తుంది మనకి ఇంక ఇక్కడ ఇంకోసారి వేసేస్తున్నాను క్లీన్గా అలా తుడుచుకోవాలి నేను ఎలాగైతే తుడుచుకున్నానో ఇలా వేసేసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టుకోవద్దు హై ఫ్లేమ్లో పెట్టుకునే స్టవ్ని ఇలా చేసుకోవాలి ఇలా మొత్తం వేసేసిన తర్వాత క్లీన్గా గరిటని చిల్లుల గంటని క్లీన్ క్లీన్ చేసుకోవాలి చేయటం అయితే పూర్తయిందండి ఇంకా కొద్దిగా పిండి కూడా ఉంది ఇదిగోండి ఇంత వచ్చేసింది మిక్చర్ అయితే ఖరాబ్ ఉంది చూసారా పెద్ద గిన్నె నిండి వచ్చింది ఇంకా కాస్త పిండి అయితే ఉంది అది కూడా వేసేసిన తర్వాత ఎలా కలిపేసుకోవాలో చెప్పేస్తాను ఇదైతే ఇంకా గిన్నె నిండా అయ్యింది కదండి అందుకని ఇది సరిపోదు కరివేపాకు పల్లీలు అన్నీ మిక్స్ చేయడానికి అందుకని వేరే గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను కొంచెం పెద్ద గిన్నెలోకి వేసేస్తున్నాను చూడండి చాలా వచ్చేసింది హాఫ్ కేజీ పిండికే టైం టేకింగ్ అండి ఇది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు టైం ఉంటే మాత్రం చేసుకోవచ్చు తగినంత కారం అలాగే సాల్ట్ వేసేసుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ ఇంకా పల్లీలు అయితే ఇదే ఆయిల్లో వేయించేసుకుంటున్నాను బాగా వేగిపోవాలి పల్లీలు కూడా కరకరలాడితేనే టేస్ట్ బాగుంటుంది మిక్సర్లో నోటికి అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంక ఇవైతే వేగిపోయాయండి ఇంకా మిక్సర్లోకి అయితే వేసిద్దాం కరివేపాకు అండి కరివేపాకు కూడా పచ్చిదే ఫ్రెష్గా ఇలా వేసేసుకోవాలి బాగా కరకరలాడే వరకు ఆయిల్లో వేడి చేసేసి కారా బూందీలోకి కలిపేసుకోవడమే అన్నింటినీ మిక్స్ చేసుకోవడమే చూడండి ఇంకా రెండింటిలో మిక్స్ చేసేసాను సాల్ట్ కారం అన్నీ చెక్ చేసుకొని ఇంకా చల్లారిన తర్వాత బాక్స్లోకి అయితే తీసి పెట్టేస్తున్నాను ఈ బాక్స్ అయితే రెండు కేజీలది ఉంటుందండి దీన్ని నిండుగా అయ్యింది మళ్ళీ మిగిలింది కూడా చూసారా దీన్ని నిండా అయ్యి ఇంకెంత మిగిలింది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఉంటానండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను